లక్ష్మీ పార్వతి మౌన దీక్ష చేశారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తనను బాగా కలించి వేశాయన్నారు. తన జీవిత చరిత్రపై లక్ష్మీ వీర గ్రంథం సినిమా తీయడాన్ని ఆమె వ్యతిరేకించారు. సత్యం కోసం తాను ఎల్లప్పుడూ పోరాటం చేస్తానని ఆమె ధీటుగా చెప్పారు. కాసేపు మౌనంగా కూర్చొని వెళ్ళిపోతూ ఉంటా. ఇప్పుడు బాధ కలిగించిన నన్ను ఎప్పుడు బాధ కలిగించలేదు, ఎప్పుడు కలిగిస్తూనే ఉన్నారు, అవమానాలు చేస్తూనే ఉన్నారు. ఒక స్త్రీ ఒక నిజం కోసం, సత్యం కోసం చేస్తున్న పోరాటం ఇవన్నీ అయినా నేనేం భయపడి, ఎంత బాధ ఉన్నా సరే భయపడింది నేనే. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం జిన్నారం చెందిన మల్లేష్ ముదిరాజ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. మల్లేష్ వ్యక్తిగత కాలకృత్యాల కోసం ఎస్సీ కాలనీ దగ్గరలో ఉన్న వాగు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెంది ఉండడాన్ని స్థానికులు అనుమానిస్తున్నారు. వాగులో ఉన్న మల్లేష్ మృతదేహాన్ని తీసిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రతికా లీడర్షిప్ అవార్డు ఆయన లండన్ లో అందుకున్నారు. ఏపీ అభివృద్దిలో భాగస్వామ్యాలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిటన్ మంత్రి ప్రీతి పటేల్ చేతుల మీదుగా పబ్లిక్ సర్వీస్ అకాడమికల్ అవార్డును, గోల్డెన్ పీకాక్ అవార్డును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు